అమెరికాలో ట్రంప్ ఇంకోసారి ప్రచారం చేస్తుంటూ పెద్ద ఎత్తున ముస్లింల మీద ఒక పెద్ద ఎత్తున, అంటే ఇక్కడ మోడీ ఏ రకమైన ప్రసంగాలు చేసిండో ముస్లింల మీద, అంతకంటే పెద్ద ఎత్తున మోడీకి మారు పేరే ట్రంప్. అంటే నరేంద్ర మోడీకి మారు, నరేంద్ర మోడీకి మారు పేరే ట్రంప్. ట్రంప్ కు గడ్డం లేదు గాని ఆయనే నరేంద్ర మోడీయే. అంత ముస్లిం వ్యతిరేకి, అంత రేసిస్ట్ ఆయన. బేసిక్ గా ఆయనలో ఉన్నంత రేసిజం మరెవరిలో లేదు. అమెరికాకి చాలా మంది ప్రెసిడెంట్లు అయ్యారు ఆధునిక కాలంలో, అంటే గత 30 సంవత్సరాలుగా 40 ఏళ్ళుగా చాలా మంది ప్రెసిడెంట్లు అయ్యారు, కానీ వాళ్ళకి ఎవ్వరికీ లేని ఒక విశిష్టత ట్రంప్ కుంది, అది రేసిజం. రీసెంట్ గా ఆయన పార్లమెంటు, అంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉండి విస్కాన్సిన్ లో ఒక పెద్ద సభ నిర్వహించాడు, ఇంకా మిగతా చోట్ల కూడా సభలు నిర్వహిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నది చాలా స్పష్టంగా యాంటీ ముస్లిం. అమెరికాలోకి వేలాదిగా జిహాదీలు జొరబడుతున్నారు, ఆ జిహాదీలకి జో బైడెన్ అనుమతిస్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే ఆ జిహాదీలని బయటికి పంపించేస్తాను, నిర్మూలిస్తాను అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తీవ్రవాదుల దాడి చేయబోతున్నారు అన్న సమాచారము ముందుగా తెలిసేది అమెరికాకి. ఏ మూలలో తీవ్రవాదులు దాడి చేయబోతున్నారో 2-3 రోజుల ముందే పసిగట్టి సమాచారం ఇవ్వగలిగిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది అమెరికాకి. మరి జిహాదీలు చొరబడుతూ ఉంటే అమెరికా నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది? ట్రంప్ మాట్లాడుతున్న మాటల మూలంగా అమెరికా నిఘా వ్యవస్థ డిఫెన్స్ లో పడుతున్నది, లేదా అమెరికాలోకి వస్తున్న ముస్లింలని ఆయన క్రిమినలైజ్ చేస్తున్నాడు, బదనాం చేస్తున్నాడు. అమెరికా సమాజాన్ని ముస్లింలు ముస్లిమేతరులు అనే ప్రాతిపదికన నిట్ట నిలువున చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలోని 40 రాష్ట్రాల్లో ముస్లింలు ఉన్నారు, 40 రాష్ట్రాల్లో ముస్లింలు ఉన్నారు. మాల్కమ్ ఎక్స్ బ్లాక్స్ ని ఆర్గనైజ్ చేయడానికి 1960 ప్రాంతంలోనే చాలా పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి క్రిస్టియానిటీలో నల్లవాళ్లకి, ఆఫ్రో అమెరికన్స్ కి రక్షణ లేదు, ఎందుకంటే జీసస్ వైట్ కలర్ లోనే ఉన్నాడు, ఆయన జీసస్ బ్లాక్ కలర్ లో ఎందుకు లేడని ప్రశ్నించాడు. కాబట్టి ఈ క్రిస్టియానిటీ అనేది రేసిస్టులైన ఈ వైట్ రేసిస్టులకి ఉపయోగపడుతున్నది, ఆఫ్రో అమెరికన్లకు ఉపయోగపడట్లేదు, కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్స్ అందరూ ఇస్లాం తీసుకోవాలని ప్రచారం చేశాడు. అప్పుడు 1960s లో ఒకవైపేమో మార్టిన్ కింగ్, లూథర్ కింగ్ నల్లజాతి హక్కుల కోసం పోరాడుతున్నాడు, మరొక వైపు మాల్కమ్ ఎక్స్ బ్లాక్ ప్యాంథర్స్ అనే మూమెంట్ ని స్టార్ట్ చేసి ఆయన సపరేట్ బ్లాక్ ఎకానమీ, సపరేట్ బ్లాక్ పొలిటికల్ ఎకానమీ అని చాలా గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. అందులో భాగంగా 40 రాష్ట్రాలలో ఇస్లాం ని వ్యాపింపజేశాడు. చాలా మంది ఆఫ్రికన్ అమెరికన్స్ ఇస్లాం లోకి మారారు. అట్లాగే రీసెంట్ గా మరణించినటువంటి ప్రపంచ బాక్సర్ మొహమ్మద్ అలీ గారు ఆయన కూడా ఇస్లాం స్వీకరించాడు ఆ రకంగానే. సో అట్లా చాలా మంది ఇస్లాం లోకి కన్వర్ట్ అయ్యారు ఆఫ్రికన్ అమెరికన్స్. వాళ్ళందరు జిహాదీల, వాళ్ళందరూ అమెరికా నుంచి ఈ తెల్లవాళ్ళు బలవంతంగా దొంగిలించి తీసుకొచ్చినటువంటి బానిసలు. బానిస వ్యవస్థ రద్దయిన తర్వాత వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ హక్కుల్ని పొందడానికి, కాపాడుకోవడానికి వాళ్ళు ఇస్లాం లోకి మారారు. అట్లాగే బంగ్లాదేశ్ నుంచి పోయిన ముస్లింలు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి పోయిన ముస్లింలు ఉన్నారు, ఇండియా నుంచి వచ్చిన ముస్లింలు ఉన్నారు, అరేబియా దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఉన్నారు. అసలు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థని సుసంపన్నం చేస్తున్న వాళ్ళలో ముస్లింలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ రోజు ట్రంప్ దోషులుగా, టెర్రరిస్టులుగా, జిహాదీలుగా ముద్ర వేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014లో ఈ ఇండియాలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, అమెరికాలో ట్రంప్ ప్రధానమంత్రి అయ్యాడు, అదే ప్రెసిడెంట్ అయ్యాడు. రెండోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించండి అని ట్రంప్ వచ్చి ప్రచారం చేశాడు గుజరాత్ స్టేడియంలో చాలా పెద్ద సభలు. అట్లాగే ట్రంప్ ఎలక్షన్స్ సందర్భంగా నరేంద్ర మోడీ అమెరికాకు పోయి ట్రంప్ నా సోదరుడు, ఆయన మన మిత్రుడు, ఆయనని గెలిపించండి అని ఇండియన్స్ ని అప్పీల్ చేశాడు. అక్కడ ఉన్న అమెరికన్ ప్రజలందరూ చాలా విఘ్నులు కాబట్టి ఈయనలో ఉన్నటువంటి ఆ రేసిజాన్ని, ఫాసిజాన్ని గుర్తించి తిరస్కరించారు. అంటే దాని అర్థం ఏంది, అమెరికా ప్రజలు
ట్రంప్ను తిరస్కరించారు, ట్రంప్ను గెలిపించండి అని నరేంద్ర మోడీ చేసిన వినపాన్ని కూడా తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కండిషన్, ఇక్కడ నరేంద్ర మోడీ మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు, అక్కడ ట్రంప్ మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి అని అమెరికాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు, ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ నరేంద్ర మోడీ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కమ్యూనిస్టులాగానే వీళ్ళు అందరి సంపదని సమానంగా పంచి పెడతారు, మీకున్న రెండు బైకులు ఉంటే ఒక బైక్ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారు, ముస్లింలకు ఇస్తారు, ముఖ్యంగా మీ సంపదని బలవంతంగా లాక్కొని ముస్లింలకు ఇస్తారని ఒక దుష్ప్రచారాన్ని నరేంద్ర మోడీ చేస్తున్నాడు. సో వీళ్ళ శరీరాలు వేరు, వీళ్ళ ఆత్మ ఒకటే, వీళ్ళ భాష ఒకటే. ఎందుకు ఇద్దరి భాష అట్లా ఒకటే ఉండడానికి? వాళ్ళకున్న లక్ష్యం ఏంది? ఏ లక్ష్యం కోసం వాళ్ళది విద్వేషం చెప్తారు? ఎస్, వాళ్ళది ఐడియాలజీ బేసిక్ గా. ఏదో అధికారం కోసం మాత్రమే చేసింది కాదు. ట్రంప్దేమో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన జాతి, శ్వేత జాతి, వైట్ రేస్. ఈ వైట్ రేస్ ప్రపంచాన్ని పరిపాలించాలి అన్న అహంకారంతో ఉన్నవాడు ట్రంప్. దాంట్లో మళ్ళీ వైట్ రేస్ లో వైట్ రేసు, యూదు రేస్ మళ్ళీ యూదులు. అందుకే ప్రతిసారి ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడతాడు ఆయన. సో అమెరికా ఆల్వేస్ స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయిలీలు అంటే యూదులు నాట్ ఓన్లీ వాళ్ళు జూస్, వాళ్ళు వైట్ జూస్ మళ్ళీ వాళ్ళు. సో వైట్ రేసిజానికి పునాదులు జుడాయిజం లో ఉన్నాయి. అట్లాగే బ్రాహ్మణ్ సూప్రమసీ అనే దానికి పునాదులు కూడా జుడాయిజంలోనే ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నారుగా, ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వచ్చాయి. అంటే ఈ జుడాయిజం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మతము జుడాయిజం, యూదు మతం. ఆ యూదు మతంలోంచి వచ్చిందే బ్రాహ్మణ మతం, అదే వైదిక మతం, అదే హిందూ మతం అయింది. సో ఇక్కడేమైంది, వీళ్ళు ఆర్ఎస్ఎస్ నమ్ముతున్నది ఏంటిది అని అంటే, బ్రాహ్మణ వర్గం అనేది ప్రపంచాన్నే పరిపాలించగలిగిన, తెలివితేటలు కలిగిన ఒక జాతి, ఆర్య జాతి. సో ఈ ఆర్య జాతికి విశ్వగురు స్థానాన్ని కల్పించాలి. ఈ ఆర్య జాతి ప్రపంచాన్ని పరిపాలించడానికి తగిన అర్హతలు ఉన్నటువంటి జాతి, కాబట్టి విశ్వగురు స్థానంలో ఇండియా ఉండాలి అని అంటే దాని అర్థం ఇండియాలో ఉన్న శూద్రుడు విశ్వగురు స్థానంలో ఉండడం కాదు, ఇండియాలో ఉన్న దళితుడు విశ్వగురు స్థానంలో ఉండడం కాదు, ఇండియాలో ఉన్న మహిళ విశ్వగురు స్థానంలో ఉండడం కాదు, ఇండియాలో ఉన్న ఆర్య బ్రాహ్మణుడు విశ్వగురు స్థానంలో ఉండడం. సో అటు ట్రంప్ ఆశయము వైట్ రేసిజము, ఇటు నరేంద్ర మోడీ ఆశయము ఆర్యన్ రేసిజం. సో ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఒకటే. అందుకని ఈ రేసిస్టులైనటువంటి ఈ ఇద్దరు ప్రపంచానికి ప్రమాదంగా పరిణమించారు. వీళ్ళకి బెంజమిన్ నెతన్యాహు తోడయ్యాడు. సో ఈ ముగ్గురు కలిసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగానికి రావడానికి, ప్రపంచం ఒక నాశనం వైపు వెళ్ళడానికి వీళ్ళే కారణం, వీళ్ళే కారణం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో సంపద పోగుబడ్డది అని అంటే ఆటోమేటిక్ గా అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పెరిగి మనిషి చాలా తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోతాడు, శారీరకంగా మానసికంగా. తద్వారా అది సామాజిక సంక్షోభానికి, రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం, ఇండియాలో కూడా గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏటేటా లక్షలాది ఉద్యోగుల్ని తీసేయటం, అట్లాగే మిగతా మౌలిక వసతులు లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాటిలో సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కోల్పోవడం. అంటే లేబర్ మార్కెట్ రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది, ఆర్థిక వైషమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని నుంచి బయటపడడానికి ఆ సంపద వికేంద్రీకరణ, ఆర్థిక సమానత్వం వైపుగా, సంక్షేమం వైపుగా అడుగులు వేయాల్సిన ఈ పాలకులు మరింత క్యాపిటలిస్టులకి ఉపయోగపడే విధానాలనే అనుసరిస్తున్నారు. అందుకని క్యాపిటలిజము ఫాసిజము వేరు వేరు కాదు, క్యాపిటలిజం యొక్క అవసరాల కోసమే ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు. ఒకసారి జాతి రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు, ఇంకొకసారి మతం రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు, మరొకసారి ప్రాంతం రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు, కులం రూపంలో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తారు.
అంత పెద్ద ఫాసిస్ట్ వ్యవస్థ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్తా ఉన్నది. దాన్ని ప్రతిఘటించడానికి ప్రజలు ముందుకొస్తున్నారు.